వెల్కమ్ టు మైరా మీడియా. నంద్యాలకు చెందినటువంటి ఒక వ్యక్తి కుటుంబం, సలాం కుటుంబం చనిపోతూ సెల్ఫీ వీడియో నా దృష్టికి వచ్చింది అంటూ రీసెంట్ గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత బెయిల్ కి సంబంధించి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా, సీఎం పొజిషన్ లో ఉండి బెయిల్ ని కోర్టులు మేనేజ్ చేస్తున్నారు, కొంతమంది మా వల్ల కావట్లేదు అనేటువంటి పదాలు కూడా సీఎం గా మాట్లాడటం జరిగింది. అలాంటి పదాలు అసలు వాడొచ్చా వాడకూడదా, ఇటువంటి పదాలు దేని సంకేతం, ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ విశ్లేషకులు సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూడొచ్చు అంటారు సీఎం కామెంట్స్ సంబంధించి? సీఎం కామెంట్ చూస్తే అతనికి సాధారణ పరిజ్ఞానం కూడా లేదు అని అనిపిస్తోంది అండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెయిల్ను గురించి మాట్లాడుతూ కోర్టులను మేనేజ్ చేసే శక్తి చంద్రబాబు నాయుడు గారి లాగా మాకు లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు కోర్టులు మేనేజ్ చేసేట్లయితే అచ్చెన్నాయుడు గారు ఎందుకు అంత అవస్థ పడతారు, కొల్లు రవీంద్ర గారు ఎందుకు అంత అవస్థ పడతారు, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు అంత ఇబ్బంది పడతారు? కోర్టుల్ని మేనేజ్ చేయడం ఎవరి వల్ల కాదండి, అసాధ్యం కూడా, అసలు కుదరదు నాకు తెలిసి. ఎందుకంటే కోర్టుల్లో బెయిల్ ఇవ్వడం అనేది ఆ సెక్షన్లు, వాళ్ళు ఏదైతే సెక్షన్లు పెడతారో ఆ సీరియస్నెస్ ను బట్టి బెయిల్ ఎప్పుడు వస్తారు అనేది ఉంటదండి. అలాగే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని వెనుకున్న కారణాలను బట్టి సెక్షన్లు పెడతారు. ఉదాహరణకి ఒక వ్యక్తి కత్తి తీసుకొని ప్రణాళిక రూపొందించుకొని ఒక వ్యక్తిని పొడిచి చంపేస్తే అది హత్య అండి, 302 సెక్షన్ అంటాం, దానికి చాలా సీరియస్ గా ఉంటుంది. అదే వ్యక్తి ప్రయత్నం చేశాడు అదే కత్తి తీసుకెళ్లి, అతను ఎవరు చావలే, ఏదో కత్తి ఘాటు పడింది, అది అటెంప్ట్ టు మర్డర్ అంటాడు 307. అంటే సెక్షన్ ఏదన్నా తేడాలు ఉంటే చూసుకోండి. అదే వ్యక్తి కత్తి చేతిలో పెట్టుకుని వెళ్తున్నారు, ఏదో ఘర్షణ వచ్చింది, పెనుగులాడేటప్పుడు ఈ కత్తి అతనికి తెగింది, ఈ రెండు సెక్షన్లు దానికి వర్తించదు. అది ఒక చిన్న పొరపాటుగానో లేదో అనుకోకుండా జరిగిన సంఘటన గానో తీసుకుని దానికి ఒక సెక్షన్ ఉంటుంది. అలా బెయిలబుల్ నాన్ బెయిలబుల్ దాంట్లో సీరియస్, ఏడేళ్ల పైన శిక్షలు పడేటివి, ఏడేళ్ల కంటే తక్కువ శిక్షలు పడే, ఈ సెక్షన్ల బట్టి కోర్టులలో బెయిల్ ఇస్తుంటారు. పోలీసులు కేసు పెట్టేటప్పుడు ఇతని మీద, వీళ్ళ మీద కేసు పెట్టేటప్పుడే నీరు కారుస్తూ ఆ సెక్షన్లన్నీ నీరు కారుస్తూ బెయిలబుల్ అంటే చిన్నగా అంటే స్టేషన్ లో బెయిల్ ఇచ్చాడు గాను, లేకపోతే ఉరిక కోర్టులో అప్లై చేస్తే బెయిల్ ఇచ్చాడు గాని ఆ సెక్షన్లు పెట్టి కేసులు పెడితే బెయిల్ వస్తుంది. ఆ కేసులు ఇవన్నీ ఎవరు పెట్టేది? పోలీసులు. ఆ పోలీసులు ఎవరి నియంత్రణలో ఉంటారు? ప్రభుత్వం నియంత్రణలో ఉంటారు. కాబట్టి ప్రభుత్వం తప్పులు చేసి ప్రభుత్వం చేతకాక సెక్షన్లు పెట్టి కోర్టులో బెయిల్ వస్తే ఆ బెయిల్ వచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇప్పిస్తున్నారు, మేమేదో ఆ ముస్లిం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పోలీసుల మీద చర్య తీసుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని చెప్పడం హాస్యాస్పదం అండి. అలా అయితే చంద్రబాబు నాయుడు గారు అందరూ ఆ పార్టీ వాళ్ళందరూ అన్ని నేరాలు చేసి బయట వచ్చేస్తారు కదా. ఇవి ఆయన మూర్ఖత్వానికి అమాయకత్వమో లేకపోతే అజ్ఞానమో తెలియదు కానీ ఇది తప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నప్పుడు అందరు నవ్వుకున్నారు, మేధావి వర్గం అంతా నవ్వుకున్నారు. ఎందుకు ఇంత అసలు సాధారణ పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యారని. ఆ తర్వాత ఇంకొకటండి, అక్కడ లాయర్ గారు ఆ కేసు తీసుకున్నారు, బెయిల్ ఇప్పించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కార్యదర్శిగా మొన్ననే నియమితులయ్యారు. సహజంగా ఏ లాయర్ అయినా నువ్వు ఎవరు ఏ పార్టీ లేకపోతే ఎవరు ఏం అడగరండి. మన దగ్గరకు ఒక క్లయింట్ వస్తే ఆ క్లయింట్ కేసు విని పద బెయిల్ పిటిషన్ వేద్దాం, బెయిల్ తీసిస్తాం, ఎవరమైనా అది వృత్తి అండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి హత్య చేసిన వ్యక్తి వచ్చి ఇతను కూడా ఘాట్లో పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ డాక్టర్ నువ్వు హత్య చేసి వచ్చావు కాబట్టి నిన్ను కూడా చంపుతాను అంటాడా కాపాడుతాడా? కాపాడుతాడని. అలా లాయర్ కాపాడు దానికి మళ్ళీ ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు,
ఇప్పించారు. అందుకని ఆ లాయర్ గారు కూడా క్లియర్ గా చెప్పారు, అయ్యా నేను సీనియర్ లాయర్ ని, నా దగ్గరకు వచ్చారు, ఆ సెక్షన్ చూశాను, అది వీక్ గా ఉన్నాయి కాబట్టి బెయిల్ అప్లై చేశాను, జడ్జి గారు ఇచ్చారు. కాబట్టి నైతికంగా ఇది ఒక వివాదం అయింది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటించారు. ఎంత నైతిక నిబద్ధత ఉందో చూడండి. అతను న్యాయంగా అయితే వాదించచ్చు, అతను రాజకీయాలు వేరు. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ అండి, తెలుగుదేశంలో ఉన్నాను. ఓకే, అంటే ఇందాక మీరు సైకాలజిస్ట్ ఇవి చెప్పారు, నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి ఒక వైఎస్ఆర్ పార్టీ కుటుంబం కౌన్సిలింగ్ కి వస్తారండి, నేను చేయాలా వద్దా? యాజ్ ఎ సైకాలజిస్ట్ చేస్తారు కదా తప్పకుండా. చేస్తే ఇతను దొంగ, వైఎస్ఆర్ పార్టీతో లాలూచి పడ్డారు కాబట్టి ఇతను తెలుగుదేశంలో ఉండడానికి వీలు లేదని ఎవరైనా అంటే వాడిని మూర్ఖుడు అనుకుంటామా ఏమనుకుంటాం? నా వృత్తి అండి అది. ఏ పార్టీ వాళ్ళు వచ్చి నాకు పార్టీతో పనే ఉందండి. నా దగ్గరికి ఎవరన్నా వస్తే, సమస్యలతో వస్తే దేశ విదేశాల నుంచి ఫోన్లు చేస్తుంటారు, కౌన్సిలింగ్ ఇస్తుంటాం. దాన్ని తీసుకొచ్చి పార్టీలకు ముడిపెట్టకూడదండి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, ధర్మాలు వేరు, రాజకీయాలు వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకైనా ఇలాంటి మాటలు మాట్లాడడం మానేస్తే మంచిది, లేకపోతే మరింత చులకన అయిపోతారు. ఇప్పటికే ఆయన బాగా చులకన అయ్యాడు. కోర్టు ధిక్కారాలు చేస్తున్నారు, జడ్జిలు విమర్శిస్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జిల మీదనే అభాండాలు వేస్తున్నారు, జడ్జిలకి కులాలు ఆపాదిస్తున్నారు. అంటే ఆయనకి ఏవి ఉన్నాయో మనసులో, తనకున్న మానసిక దౌర్బల్యాలన్నింటినీ ఇతరులకి ఆపాదించి వేడుక చూస్తున్నారు. ఇదొక ప్రవర్తన లోపంగానే భావించవచ్చు. ఓకే, అంటే ఇటువంటి పరిస్థితుల్లో యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరేం చెప్తారు, అంటే సీఎం పొజిషన్ లో ఉండి కూడా ఇప్పటికే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఆ మాటలు చూస్తుంటే అధికార పక్షంలో టీడీపీ ఉంది, ప్రతిపక్షంలో వైసీపీ ఉంది అన్నట్లుగానే మాట్లాడుతున్నారు సీఎం కుర్చీలు ఎలా చూడొచ్చు అంటారు. యాజ్ ఎ సైకాలజిస్ట్ గా అసలు మీరు ఆయన సైకాలజీ గురించి ఏం చెప్తారు? నేను ఉదయమే అనుకున్నా మీరు చెప్పిన మాటే, ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో సైకాలజిస్ట్ కానీ, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పక్కన పెడదాం, సైకాలజిస్ట్ చెప్తా, అతను తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు, అభద్రతా భావంలో ఉన్నారు, దాంతో మనసులో ఆందోళన బాగా జరుగుతుందండి. అంటే వ్యాకులత ఆందోళనకు గురవుతున్నారు. దానికి కారణం ఎప్పుడు జైలుకి పోతాము, ఈ కేసులు ఏమైతే, నేను జైలుకి పోతే ఎలా, సుప్రీంకోర్టులో ఏమవుతుందో, ఈ రాష్ట్రం ఏమవుతుందో, నేను జైలుకి వెళ్తే నా కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే పార్టీలో తిరుగుబాటు వస్తుందా, పార్టీలో తిరుగుబాటు వస్తే ఏం చేయాలి, ఆ గందరగోళాల మధ్య అతను కాగ్నిటివ్ సెన్స్ అంటామండి, అంటే వివేకాన్ని కలిగించే సెల్స్ ఉంటాయి కదా మెదడులో, అవి కొంత ఇబ్బందికి గురవుతున్నాయి. కాబట్టి అతను ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారని అది అనిపిస్తుంది అండి. సైకాలజిస్ట్ గా చెప్తున్నా, ఎవరన్నా ఉంటే కూడా ఛాలెంజ్. వాళ్ళు మళ్ళీ నన్ను అంటారు, సుధాకర్ రెడ్డికి ఎక్కడన్నా చూపించండి అండి. మనిషి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆందోళనకు గురైనప్పుడు మాటల్లో తడబాటు వస్తుంది, ఒకదానికొకటి మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన మానసికంగా కొంత వ్యధ చెందుతున్నాడు, కృంగుబాటు కూడా ఉండి ఉండవచ్చు అండి, అది మనం ఇప్పుడే ఇక్కడ చెప్పలేం కానీ. కాబట్టి ఆయన ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేసుకుంటే మంచిదండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముందుకు వస్తే సరిగ్గా మాట్లాడటం రాదు అనేటువంటి విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇలా కొన్ని సందర్భాల్లో రావాల్సి వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే అవి నిజమేనేమో అనిపిస్తుంది. దానికి మీ కామెంట్ ఏమంటారు? నిజమేనండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ, అనుకరిస్తూ, చెయ్యి పైకెత్తి ఆ అని అరిచేవాడు, మాట్లాడేవాడు. ఓ చాలా గొంతెత్తి వెలుగెత్తి అరిచే వ్యక్తి ఇప్పుడు ఇలా చేతులు కట్టుకొని ఇలా చూసుకుంటూ చదువుతున్నాడండి. అలా మనిషిలో అంత డైనమిజం ఉన్న వ్యక్తిలో, అంత చైతన్యవంతమైన చైతన్యం ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఇప్పుడు తల్లుంచుకుని మాట్లాడుతున్నాడు, కళ్ళు పైకి లేపడం లేదు, చూడడం లేదు అంటే అర్థం చేసుకోవాలని, అతను తీవ్రమైన మానసిక వ్యధలో ఉన్నాడని మాత్రం తప్పకుండా చెప్పచ్చండి. ఎవరైనా పోయి టెస్ట్ చేసుకోండి క్లినికల్ సైకాలజిస్టుల దగ్గర,
అతని ప్రవర్తనలో ఉన్న లోపాలు ఖచ్చితంగా చెప్తారు. అయితే ఇందాక మీరు అన్నట్లుగా ఆ కోర్టు కేసులు మళ్ళీ వచ్చి ఒకవేళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే పార్టీ పరిస్థితి ఏంది, రాష్ట్రం పరిస్థితి ఏంది అనేటువంటి దాని మీదే ఆ పూర్తిగా ఆ సైకాలజీగా మైండ్ మారిపోయింది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. అంటే రాష్ట్రం ఏమవుతుందని ఆయనకేం బాధలే, రాష్ట్రం కొట్టుకుపోతే కూడా ఆయనకి ఇబ్బంది లే, నేనేమేమవుతాను, నా అధికారం ఏమవుతుందో, నా మనుషులు ఏమవుతారు, ఇవ్వుంది అంతే అండి. ఆయనకి రాష్ట్రం మీద ప్రేమ అవి ఉన్నప్పుడు రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరు భయపడండి. నన్ను వద్దనుకుంటే వద్దు, ఇంకొకరిని పెట్టుకో, నష్టమేముంది, నేను సేవ చేయాలనుకున్నాను, మీరు వద్దనుకుంటున్నారు, మరొక వ్యక్తి జరిగితే సేవ చేసుకోండి అని అనుకుంటాం తప్ప స్వార్థపూరితమైన వ్యక్తి అలా అనుకోలేము. కాబట్టి ఆయన స్వార్థపూరితలో ఆందోళనలో ఉన్నాడండి, ఆందోళనలో మానసికంగా బాగా ఆందోళన చెందుతున్నాడు. ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియడం లేదు. అలాగే తన పార్టీలోనే ఒక ఇద్దరు ముగ్గురు మళ్ళీ ఒకవేళ ఏదైనా ఆయన జైలుకి పోతే ముఖ్యమంత్రి ఎలా అవ్వాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు, కూడగట్టుకుంటున్నారు ఎమ్మెల్యేలు అన్న విషయం కూడా వస్తుంది. ఆయన కూడా వేగుల ద్వారా అవన్నీ తెలుసుకుంటున్నాడు, తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నాడు. అయితే మీరు అన్నట్లు ఈ మధ్య మీరన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా చక్కెర్లు కొడుతూ ఉన్నాయి, ఇది నిజమేనంటారా? ఏదండి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే నెక్స్ట్ ఎవరు సీఎం కావాలనే దాని మీదే ఇద్దరు ముగ్గురు మంత్రులు నేనవ్వాలంటే నేనవ్వాలనేటువంటిది జరుగుతుంది వాళ్ళ మధ్యలోనే అనేటువంటిది నిజమేనంటారా కామెంట్స్? అవునండి, 100%. ఎందుకంటే ఇప్పుడు మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, ఆయన సోషియాలజీలో పిహెచ్డి చేశారు. ఎప్పుడో 78లో జనతా పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు నీలం సంజీవరెడ్డి గారి ఆశీస్సులతో. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎదురు లేకుండా తిరిగారు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మంత్రి అయ్యారు. ఆయన కొడుకు మిథున్ రెడ్డి గారు లోక్సభలో పార్టీ లీడర్ గా ఉన్నారు, అతని తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు తంబలపల్లికి. అంటే తన కుటుంబంలోనే ముగ్గురు ఉన్నారు, ఇద్దరు కీలక పదవులు అండి, రామచంద్రరెడ్డి గారు మంత్రి గారు, కొడుకు లోక్సభలో ఆ పార్టీ లీడరు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి ఆశించడంలో తప్పే ఉందండి, ఆశిస్తారు ఎవరైనా. అందులో ఆయన దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ఆయన దగ్గర 82 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది కూడా ప్రచారంలో ఉందండి. ఓకే, అయితే ఇప్పటికే మనం చూసుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే రఘురామకృష్ణరాజు గారు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు, దాదాపుగా 1 సంవత్సర కాలంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆయన రచ్చబండ కార్యక్రమాలతో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలు కావచ్చు అన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించినట్టుగానో ఆ కార్యక్రమానికి సంబంధించినట్టుగానో కొంతమంది ఆ పార్టీ నుంచే వ్యతిరేక వాదనలు అయితే భిన్న వాదనలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. సో ఇవి కూడా కొన్ని కారణాలేనంటారా? అంటే సెకండ్ క్యాడర్ ని నిర్మించుకోలేకపోవడం కావచ్చు, రాష్ట్రాన్ని బాగు చేయాలా లేదంటే కుటుంబాన్ని బాగు చేసుకోవాలా, లేదు ఒకవేళ రేపొద్దున ఏదైనా జరగరాని జరిగి మరలా జైలుకి వెళ్లాల్సి వస్తే అసలు రాష్ట్ర పార్టీ పరిస్థితి అసలు ఏందనే డైలమాలో ఉందంటారా? ఆయన రాష్ట్రాన్ని తన ఎస్టేట్ లాగా భావిస్తున్నాడు, పార్టీని కూడా తన కుటుంబ వ్యవస్థగా అనుకుంటున్నాడు. రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఆయన స్థానంలో ప్రెసిడెంట్ కావచ్చు. ఆ పార్టీ నిర్మాణం జరగాలి గ్రామ స్థాయి నుంచి, అదే ఆయన రాష్ట్ర స్థాయి వరకు, ఆయన జాతీయ పార్టీ అనుకుంటే అదే జాతీయ స్థాయి వరకు నిర్మాణం కావాలి. పార్టీ పెట్టినప్పుడు ఏదో కమిటీలు వేశారు, ఆ తర్వాత అందరికి ఏదో పదవులు ఇచ్చారు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కార్యవర్గ సమావేశాలు జరగలేదు, మండల స్థాయిలో జరగలేదు, గ్రామ స్థాయిలో లేదు, రాష్ట్ర స్థాయిలో లేదు, జాతీయ స్థాయిలో లేదు. ఓకే, అంతేకాకుండా ఏ రాజకీయ పార్టీ అయినా లేదా చిన్న సహకార సంస్థ కూడా సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి సర్వసభ్య సమావేశం జరగలండి. తెలుగుదేశంలో మహానాడు జరుగుతుంది కదా, అలాగే సిపిఐ సిపిఎం గాని అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో కూడా సోనియా గాంధీ ఎలక్షన్ లో పెట్టే మళ్ళీ ఎన్నిక అవుతుంది, అన్ని పార్టీల్లో ఈ వ్యవస్థ ఉంది, జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అలాంటి ప్రయత్నం ఏమన్నా జరిగిందా చెప్పండి, ఎక్కడ లేదు. అంటే అది రాజకీయ పార్టీయే కాదండి, అదొక గ్రూప్ అనుకోవాలంటే అదొక గ్రూప్, ఆయన సొంత వ్యవస్థగా అనుకుంటున్నారు. ఒకవేళ సర్వసభ్య కార్యక్రమాలు పెట్టుకోవడానికో పార్టీ కార్యక్రమాలు
చర్చించుకోవడానికి ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి పాండమిక్ ఒక కారణంగా అనుకోవచ్చు అంటారా, దీని వల్లే పెట్టుకోలేకపోయారేమో కదా మేబీ. చూడండి, ఇదే దశల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అందరితో మాట్లాడుతున్నారు. ఆయన మహానాడు ఏర్పాటు చేశాడు, పార్టీకి కమిటీలు వేస్తున్నారు, అన్ని కమిటీలు ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలు వేశారు, అలాగే పార్లమెంటరీ స్థాయిలో మహిళా కమిటీలు వేశారు, రాష్ట్ర కమిటీ వేశారు, జాతీయ కమిటీ వేశారు, తర్వాత మండల స్థాయి కమిటీలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది మహానాడు అయిన తర్వాత ఆయన ఇవి పాండమిక్ లేనప్పుడు, ఈ కరోనా మహమ్మారి లేనప్పుడు ఎలాగైతే చేశారో అలాగే వర్చువల్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ ఈ సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకుంటూ చేస్తున్నారండి. అందరు ప్రపంచం అంతా ఇలా మనం కూడా ఇప్పుడు జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడదు ఇలా వాడుకుంటుండగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన భయం ఏమి? ఆయన ఈ మీటింగులు పెట్టడానికి భయపడుతున్నారు, ఎవరేమంటారో భయపడుతున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు రఘురామకృష్ణరాజు గారు లాగానే మరొకరు తయారైతే ఎలా అనేది భయము. రఘురామకృష్ణరాజు గారిని సస్పెండ్ చేస్తే ఆయన కేంద్రంలో మంత్రి అవుతాడో లేకపోతే స్వేచ్ఛ వస్తాదని ఆయన సస్పెండ్ చేయలేరు. ఆయన విమర్శలు చేస్తే మళ్ళీ ప్రతి విమర్శలు చేయడం కూడా మానేశారు, మళ్ళీ భయమే. ఆయన ఏంటంటే క్షణం క్షణం భయం భయం, అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అండి. ఓకే, అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, మీరు అన్నట్టు అది ప్రతిపక్ష పార్టీ లాగానే జూమ్ మీటింగ్లు కావచ్చు వర్చువల్ గా చేస్తూనే ఉన్నారు కదా. ఏం చేస్తున్నారండి? ఏదో ఒకటి అదే అంటే నేను అనేది సంక్షేమ కార్యక్రమాలు ఏదో 5 నిమిషాలు ఏదో చేయడము లేకపోతే వరదలు వచ్చేప్పుడు హెలికాప్టర్లలో దిగి వచ్చేయడం కాదండి, వ్యవస్థ అండి. ఇక్కడ పార్టీ ఒకటి, ప్రభుత్వం ఒకటి, పార్టీని పటిష్టం చేసుకోవాలి. ఆ పార్టీ ఆ ప్రభుత్వం అయినా పార్టీ ప్రభుత్వం రెండు ఒకటి కాదండి, ప్రభుత్వం వేరు పార్టీ వేరు. పార్టీలో నుంచే వస్తాం ప్రభుత్వం, ఒక టీం వస్తాం అంతే. అదే కదా మన రఘురామకృష్ణరాజు గారు ప్రతిరోజు చెప్తుంటారు పార్టీ వేరు ప్రభుత్వం వేరని. కానీ ఆయన పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఇల్లు అయినా వాకిలు అయినా కుటుంబం అయినా అనుకుంటుంటారు. ఆయన ఏదో ఒక విధమైన భ్రమలో ఉన్నారు. ఆయనకి ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య బద్ధమైన రాజకీయ విజ్ఞత లేదు, దృక్పథం లేదు, స్పృహ కూడా లేదండి. అతనంతా ఒక మొండి వైఖరిగానే కనిపిస్తోంది. ఓకే, అయితే ఈ మధ్య మనం కొంతకాలంగా చూసుకుంటే సుధాకర్ రెడ్డి గారు ఆ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఏదో ఒక రకంగా వార్తలు నిలుస్తూనే ఉన్నారు. అనుచరులతో మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ లీక్ అవటం కావచ్చు, లేకపోతే పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది, దాని మీద ఏమన్నా ఆదాయం వస్తుందా అనేటువంటివి మాట్లాడుకోవటం కావచ్చు. అంటే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వీళ్ళకి రావట్లేదు, లేకపోతే డైరెక్ట్ గా సీఎం తో యాక్సెస్ లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటారా? అంటే ఈవిడ బయటపడింది, మిగతా వాళ్ళు బయటపడట్లేదు, అందరు రాష్ట్రంతో పరిస్థితి అలాగే ఉందంటారా? సార్, ప్రతి చోట దాదాపుగా మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారండి, తిట్టుకుంటున్నారండి. మా కర్మ ఎక్కడ అప్పు చప్పు చేసి 20-30 కోట్లు ఖర్చు పెట్టాం మమ్మల్ని, అంటే వాళ్ళు చెప్పి వాళ్ళ భాషలో మమ్మల్ని ఏమి చేయనీరు, తిననివ్వరు, తినేది కూడా ఆ కొంతమందికి కాళేగాళ్ళకి ఆ పెత్తనం ఇచ్చేశారు. వాళ్ళే ఇసుక అమ్ముకోవాలి, వాళ్ళే ఎర్రచందనం అమ్ముకోవాలి, లేదా వాళ్ళే భూ కబ్జాలు చేయాలి, వాళ్ళే చేయాలి. మీరు చూడండి, నేను ఈరోజు ఒక స్టేట్మెంట్ చూసి నవ్వుకున్నా, విజయసాయి రెడ్డి గారు అన్నారు అక్రమంగా ఈ భూదందాలు వేయటన్ని సహించును అని, నేను నవ్వుకున్నా. అక్కడ కొయ్య ప్రసాద్ రెడ్డి గారు ఈయనకంటే సీనియర్ లీడర్ రాజకీయాల్లో, ఆయన ఈయనే పట్టుబట్టి సస్పెండ్ చేయించి ఆయన మీద బురదలు పంపించేశారు. అంటే మేము తప్ప ఎవరు ఇక్కడ భూదందాలు చేయకూడదు, మేము తప్ప ఎవరు దోచుకోకూడదు అన్నది విజయసాయి రెడ్డి గారు, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకొంత కోటరి వాళ్లే చేస్తున్నారు, వాళ్లే సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, అదన్నీ వాస్తవం అండి. ఆ చాలా చక్కగా చెప్పారు, ఈ రెడ్లు మనల్ని వాడుకొని వదిలేస్తారు, చాలా మంచి ఎస్టీల మీద దారుణాలు కూడా జరుగుతున్నాయి, వైసీపీ రెడ్లు మనల్ని తొక్కేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా బయటకు వచ్చాయి. 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నేను మళ్ళీ మీకు చెప్తాను, మాది గంగాధర నెల్లూరు నియోజకవర్గం, మా ఎమ్మెల్యే కలత్తూరు నారాయణ స్వామి గారు, ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా. ఓకే, అంటే ఆయన అంటే నాకు డైరెక్ట్ అనుచరుల దగ్గర ఇలాంటి బాధలు ఎప్పుడు వ్యక్తం చేస్తుంటారు అని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తుంటారు. నాది ఏముందబ్బా, అంతా మీ
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిది, ఆయన దగ్గరికి పొంది నన్ను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానన్నారు. దానికి తార్కాణంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు బట్టలు పెట్టడానికి సీఎం గారు వచ్చినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సీఎం గారి పక్కన కూర్చొని ఉంటే ఉప ముఖ్యమంత్రి వెనక వరుసలో నిలబడి ఉన్నాడండి. ఇక్కడ చూడండి, మా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది నారాయణ స్వామి గారు, మామూలు మంత్రిగా ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్ర గారు. ఇద్దరిది కేబినెట్ హోదా అయినప్పటికీ ఉప ముఖ్యమంత్రికి ఎక్కువ విలువ ఉండాలి. ఆ ఉప ముఖ్యమంత్రి నిలబడి మామూలు మంత్రి కూర్చున్నారు అంటే హరిజనులకు వాళ్ళు ఎంత విలువిస్తున్నారు, సారీ హరిజన దళితులకు ఎంత విలువిస్తున్నారు తెలుసుకోవాలని. కాబట్టి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, ఎస్సీలు ఎస్టీలని వీళ్ళెవరు కేర్ చేయడం లేదు. మీకేదో పదవులు ఇచ్చాం, మీరు మా పాలేగాళ్ళు లాగా, మా పాలేర్లు లాగా, అంటే వీళ్ళు పాలేగాళ్ళు వాళ్ళు పాలేర్లు అలా బతకండన్న విధంగా వ్యవహరిస్తున్నారన్న మాట శ్రీదేవి గారి ఫోన్ లీక్ లో అన్యాపదేశంగా కనిపిస్తుంది. అంటే ఇంత తీవ్రంగా అనలేదు కానీ వాళ్ళంతా మనల్ని వాడుకొని వదిలేస్తారు, మనం కలిసి సహకరించుకొని చేద్దామన్న వీడియో లీక్ అయింది, నేను కూడా విన్నా. దీని వెనక అంతరార్థం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలని తొక్కేసి బలపడుతున్నాడు, స్వార్థ ప్రయోజనాలతో సంపాదించుకుంటున్నారు అనేది ప్రతి చోట ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేల్లో కూడా ఉంది, అందరు ఎమ్మెల్యేలో రెడ్లలో కూడా ఉంది, బలహీన వర్గాలే కాదు రెడ్ల ఎమ్మెల్యేల్లో కూడా ఆ భావం ఉంది. అయితే ఇది నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేంత వరకు వచ్చేటప్పటికి ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంటుందంటారు అజ్ సీనియర్ జర్నలిస్ట్ గా, పొలిటికల్ అనలిస్ట్ గా? సో దీనికి ఒక చిన్న సమాధానం, ఈయన గ్యారంటీ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు కూడా అసమ్మతి అసహనం పెళ్ళుబొగుతూ ఉంటుంది మనుషుల్లో అందరిలో. సమయం వచ్చే వరకు శక్తి చాలా ఆపి పెడతారు. ఎన్నికల సమయానికి అది బర్స్ట్ అవుతుంది. ఎన్నికల సమయంలో చాలా మంది పార్టీలు మారినా లేదా పార్టీ చీలిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అలాగే ప్రజలు ఇప్పుడే తిరుగుబడుతున్నారు, ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం. ఇప్పుడు చాలా మంది అనేదేమంటే మనం పొరపాటుగా దార్శనికుడైన దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఓడించాము, ఒక్క ఛాన్స్ అని ఇతనికి ఇచ్చి అంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట, అలా తల గొరుక్కుంటున్నాము లేదా కురివితో తల గొరుక్కున్నాము బోడేయింది నా మాదిరి అని అనుకుంటున్నారని. అయితే ఒకవేళ ఎమ్మెల్యేల్లో ఇటువంటి అభద్రతా భావం ఉన్నా కూడా సామాజిక సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుంది, ప్రజల నాడిని పట్టుకుంటున్నారు. ఇప్పటి నుంచే ప్రజలకి ఏం కావాలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసైనా సరే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తున్నారు అనేటువంటి ఒక సద్విమర్శ కూడా ఉంది. దాన్ని ఏ విధంగా తీసుకొచ్చు అంటారు? ఒకవేళ ఫైనల్ గా ఎలక్షన్ వచ్చినా, ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా అందరిని ఎన్నుకోవాల్సిన వాళ్ళు ప్రజలే కాబట్టి ప్రజలు ఓట్లేస్తే గెలిచే అవకాశం లేదంటారా? మా ఏరియాలో ఒక సామెత ఉందండి, అప్పు చేసి అడ్డు కొన్నాడు, అడ్డి గమ్మి వడ్డీ తీర్చాడు, మా కొంప గుళ్ళయింది అని. అంటే పెళ్ళాం మీద మోస్తే వాడు అప్పు చేసి పెద్ద అంటే కొత్తగా పెళ్ళైంది కదా అని అడ్డుగా చేయించాడంట అప్పు చేసి. ఆ అప్పు పెరిగి పెరిగి రెండేళ్లకు మూడేళ్లకు వాడు వచ్చి ఇంటి మీద పడితే ఇంకా విధి లేక అడ్డుగా అమ్మేస్తే వడ్డీకి మాత్రం సరిపోయింది, ఇది కొంప పోయింది అట్లుంది ఈయన చెప్పేది. ఈయన అప్పు చేసి అడ్డుకి చేయించేదే ఈ సంక్షేమ కార్యక్రమాలు. సంక్షేమ కార్యక్రమాలు అవసరమే పేదలు లేదా అట్టడుగు వర్గాలని అభివృద్ధి చేయడానికి, అంటే మానవ వనరులని అభివృద్ధి చేయడం కోసం సంక్షేమ కార్యక్రమాలు చాలా అవసరం. అయితే అభివృద్ధిని వదిలేసి అన్ని సంక్షేమమే అప్పులు చేసి సంక్షేమం చేస్తూ వస్తే ఈ ప్రభుత్వం దివాలా తీయక తప్పదు. అలాగే అవినీతి పెరిగిపోతే ఈయన ఏదో ఇస్తారు. మీకు చెప్తాను, ఒక చిన్న పోలీస్ స్టేషన్కి వెళితే 10-20,000 లంచాలు తీసుకుంటున్నారు. ఎంఆర్ ఆఫీసులో చిన్న చిన్న పట్టాలకు కూడా 50,000-100,000 వరకు లంచాలు తీసుకుంటున్నారు. అలాగే మనం ఎక్కడైనా ఈ రిజిస్టర్ ఆఫీసులకు వెళితే ఇంతకు ముందు 10,000 ఉన్న లంచం ఇప్పుడు 100,000 రూపాయలకు పెరిగింది. 10 రెట్లు లంచాలు ఇవన్నీ పెరిగితే వీళ్ళు ఇచ్చే 10,000, 5,000, 3,000, 2,500 ఎక్కడికి సరిపోతుంది? విపరీతమైన అవినీతి పెరిగింది, అలాగే మందు ఖర్చు పెరిగింది, అన్ని ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కూరగాయల ధరలు పెరిగాయి, అసలు ఏది పెరగలేదు చెప్పండి. కాబట్టి సంక్షేమం చేశాడు, నాకు 5,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు అనే ఆశ కోరిక జనాల చచ్చిపోయిందండి. ఎందుకు రేపు రోడ్లు గుంతలు పడి రోడ్ల మీద బస్సులు పోలేకపోయినప్పుడు మరింత తిడతాడు, నువ్వు ఎందుకు ఇచ్చావని.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ కార్యక్రమాలు కొన్నాళ్ళు అలా గడపడానికి పనికొస్తాడు తప్ప ఎలక్షన్ లో గెలుపుకు పనికిరాదండి. అయితే గతంలో ముఖ్యమంత్రి కావటానికి కావచ్చు లేదా పార్టీని బలోపేతం చేసుకోవటానికి కావచ్చు అనేక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఫైనల్ గా పార్టీని అధికారంలో తీసుకొచ్చుని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు, చైర్లో కూర్చున్నారు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలకి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకునే క్రమంలో ముఖ్యమంత్రిగా మరొకసారి పాదయాత్ర కూడా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్నాయి. దాని మీద మీ కామెంట్ ఏమంటారు? ఒకవేళ చేస్తే నిజంగానే ముఖ్యమంత్రి హోదాలో పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అంటారు? పాదయాత్ర చేయలేడండి. అడుగడుగున ఎక్కడ పడితే అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, నిలదీస్తారు, ఆయన చెప్పుకోలేడు, కుదరదండి. పాదయాత్రలు చేస్తే సాహసం చేయరండి. ఆయన చాలా మంది అలా అనుకో సోషల్ మీడియాలో ఏదో చెప్తున్నారు, కానీ ఆయన ఇల్లు దాటే బయటకు వచ్చే స్థితిలో లేరు. పాదయాత్రలు వస్తే ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ నిలదీసి ఆయన దగ్గర సమాధానం ఏముంది? సమాధానం లేదు. కాబట్టి ఆయన ఇబ్బంది పడతారు, ఆయన ఈ పాదయాత్రలు చేయలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మరికొన్ని వార్తలు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి సంబంధించి ఏదైతే ఉందో, గతంలో పాండమిక్ ఉందని చెప్పేసి వాయిదా వేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి చూడటం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం రెడీగా లేదు అని చెప్పి ఆ సిఎస్ ద్వారా నీలం సాహ్ని దారి ద్వారా వర్తమానం పంపించడం కావచ్చు, అదే పరిస్థితుల్లో దేశం మొత్తం స్కూల్స్ అన్ని బంద్ చేసి ఉన్న క్రమంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లాస్ట్ వీక్ లో స్కూల్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ ని వాయిదా వేయడానికే స్కూల్స్ స్టార్ట్ చేశారు, కేసులు ఎక్కువ చూపించి ఇటువంటి పరిస్థితుల్లో చేయలేమని చెప్పుకోవడానికి అనేటువంటిది, అది స్కూల్స్ స్టార్ట్ చేయడం అనేది మంచి పద్ధతి అంటారా, లేదంటే ఇలా వస్తున్నటువంటి విమర్శలే కరెక్ట్ అంటారా? దీని మీద మీ కామెంట్ అంటే స్కూళ్ళు సార్ దేశవ్యాప్తంగా స్కూళ్ళు ప్రారంభించడం లేదండి, ఎక్కడా లేదు, ఇక్కడే చేయడం తప్పే. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసులకు పర్మిషన్ ఇచ్చిండదు మొదటనే అందరు కూడా ఆన్లైన్ క్లాసులకు పర్మిషన్ ఇచ్చి, నేను కూడా అప్పుడు ఒక చేశానండి, ఒక వీడియో కూడా చేసి పెట్టాను, అందరికీ ట్యాబ్స్ లేకపోతే చిన్న చిన్న ఇవి కొనుక్కోవడానికి లేని పేదలకు అందరికీ ప్రభుత్వం తరఫున కనీసం ఒక 10,000 ఇచ్చి అవన్నీ కొనిస్తే ఎవరి ఇళ్లలో వాళ్ళు చూసుకుంటారు, హాయిగా జరుగుతూ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు స్కూళ్ళు కొన్ని తెరవడం, మళ్ళీ చూడండి టీచర్లు చనిపోయారు, పిల్లలకి ఇబ్బంది అవుతోంది, దీంతో అందరూ భయపడుతున్నారు మళ్ళీ దీన్ని చూపించి చేయడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లా ఫోబియా పట్టుకున్నదండి, ఓడిపోతారు. నేను ఇందాక చెప్పాను కదా భయం ఆందోళనతో బాగా బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. అంటే ఆయనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కథలు చెప్తుంటారు, మేము మళ్ళీ గెలుస్తామని. ఎక్కడ గెలవరు, పట్టుమని 10 సీట్లు కూడా రావు నాకు తెలుసు అండి. ఎక్కడ అసలు బాగా వ్యతిరేకిస్తుంది. ఈసారి ఎవరు పెద్ద పెద్ద ఈసారి కోటీసులు పోటీ చేయాల్సిన పని లేదండి. ఒక పార్టీ పేరు చెప్పి, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి మామూలు సాధారణమైన వ్యక్తులు పోటీ చేసినా గెలుస్తారు. ఎన్టీ రామారావు గారి కాలంలో కండక్టర్లు లేకపోతే కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి టిక్కెట్లు ఇస్తే గెలిచారు. ఈసారి సాధారణమైన వ్యక్తులు కూడా వైఎస్ఆర్ పార్టీ వ్యక్తుల మీద పోటీ చేసి గెలవగలరు. ఆయన ఇదంతా కుట్రండి, ఇప్పుడు ఆయన చేస్తున్నది తప్పు, భయపడుతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతాడు, అప్పుడంతా దౌర్జన్యాలు చేసి రాద్ధాంతాలు చేసి ఏకగ్రీవాలు చేశాడు కదండి. ఆయనకి సత్తా ఉంటే, గొప్పోడైతే, అప్పుడు ఎక్కడైతే ఏకగ్రీవాలు అయ్యాయో ఒక వాళ్ళ జిల్లా కడప తీసేయండి, వేరే జిల్లాల్లో కనీసం ఒక 10 చోట్ల పోటీ పెట్టి గెలవమన్నాడు. చాలా 10 చోట్ల పోటీ పెడితే ఆయన సత్తా ఏమిటో తేలిపోతుంది. 10 చోట్ల పెడితే 1-2 కూడా వాళ్ళు గెలవరు. 80% ఇతర పార్టీల గెలుస్తుంది, అందులో కనీసం 60% తెలుగుదేశం గెలుస్తుంది. ఓకే, అయితే ప్రస్తుతం మనం రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి రైతుల దీక్షలకు సంబంధించి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 330 రోజులు దాదాపుగా దాటిపోయింది అనుకోవచ్చు. సో ఇన్ని రోజులుగా చేస్తుంటే కూడా అసలు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు సుధాకర్ రెడ్డి గారు? ఆయన రాజకీయాలకు వచ్చింది ప్రేమతో కాదండి, అయితే ప్రజల మీద ప్రేమతో కాదు, పవర్ అధికారం మీద ప్రేమతో, దోపిడీ మీద ప్రేమతో. అయితే ఏ మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి అయినా, ఏ మానవత్వం అయినా అండర్లైన్ చేసుకొని,
330 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే దాన్ని పరిష్కరించడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా వాళ్ళని వైరభావంతో చూస్తూ, వాళ్ళ కుల ముద్రలు వేస్తూ, వాళ్ళని ప్రతిపక్షాలంటూ, వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేస్తూ ఉన్నారు అంటే ప్రపంచ రాజకీయ చరిత్రలో, అంటే ప్రపంచం ఏర్పడి కొన్ని ఒక 1000-2000 సంవత్సరాల క్రితం నుంచి రాజకీయ చరిత్రలు, అంటే రాజులు, రాజరికాలు, నియంతలు ఎన్ని చూసినా ఇలాంటి పరిణామాలు ఎక్కడా లేవండి, చరిత్ర చదవండి. కాబట్టి ఇతను పూర్తిగా ఫ్యాసిస్ట్ అండి. నియంత ఈయన మీకు ఇందాక చెప్పారు పాదయాత్రలని, మామూలు మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తుంటారు సార్, అప్పుడు లవ్ చేసేటప్పుడు ఇప్పుడు నాతో తిరిగేవాడు సార్, నేను ఏది అడిగితే తీసిస్తున్నాడు, కాఫీ డేకి తీసుకెళ్ళాడు సార్, ఇప్పుడు నన్ను పట్టించుకునేది లేదే సార్ అని ఆడుస్తుంటారు. మేము మాకు అది రిటైన్ డైలాగ్ మాకు సార్, అప్పుడు ఇప్పుడు సార్ ఫోన్లోనే ఉన్నాడు సార్ అనేది. అయితే ఆయన అప్పుడు ఈ లవర్లకి లైన్ వేసినట్టు తిరిగాడు, ఇప్పుడు తాళి కడితేనే లవర్ మారిపోతుంది, ఇప్పుడు కొత్త లవర్ని ఎత్తుక్కుంటున్నాడు ఆయన. ఈ అధికార కాంక్ష అండి, ఆయనకు ప్రేమ కాదు. మేము అదే అంటుంటామమ్మా, ఆ వ్యామోహంలో ఉన్నప్పుడు ఆయన అబ్బాయి ఎలా చేసి ఉంటాడు, ప్రేమ కాదు అది, వ్యామోహం అని. ఈయనకి ప్రజల పట్ల ప్రేమ కాదు, పదవి మీద వ్యామోహం వల్ల పాదయాత్రలు చేశాడు, తీర్పింది ఇప్పుడు. ఓకే, మీకు అర్థమైంది కదండి? అవును సార్, అవును. కాబట్టి ఈయన ఈయన రాజధాని వాళ్ళ మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, అతనికి విపరీతమైన ఒక విధమైన అధికార కాంక్ష తప్ప ఇంకేం లేదండి. ఒక విధంగా అంటే ఏమన్నా అనుకోని, జయలలిత గారి మాదిరినే. జయలలిత గారు విపరీతంగా ఎన్ని రకాల చెప్పులు, ఎన్నో రకాల పట్టు చీరలు, ఎన్ని కడతావు, ఎన్ని చెప్పులు వేస్తావు, ఎందు అవి చూసుకొని ఆమెకు శారదా. ఇంకొక ఆమె శశికళ కూడా అంతే, పరుపుల మీద అంతా నోట్లు పడుకుని దాని మీద పడుకుంటావా? ఈయనకి అలా ఉందండి, అన్ని కనిపెట్టాలి, అన్ని చేయాలి. కాబట్టి అతన్ని రాజకీయ నాయకుడిగా నేనైతే గుర్తించినండి. ఓకే, అయితే అధికార కాంక్షతోనే ఒకవేళ ఉండాలనుకుంటే ఎలక్షన్ గెలిచి అధికారంలోకి రాగానే రాబో 30 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది అనేటువంటి చాలా ధైర్యంగా ధీమాగా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి కావచ్చు, మనం మాట్లాడుకున్నటువంటి తీరును బట్టి చూస్తే మళ్ళీ అసలు ఒకవేళ ఒక వ్యక్తిగానే ఎదగాలి అనుకుంటే వ్యవస్థను పెంచుకోకుండా, పార్టీ పరంగా పెంచుకోకుండా ఎంతకాలం ఇలా నిలబడగలరంటారు? రాజకీయాల్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఎక్కడ నిలబడలేమండి, ఎక్కడ నిలబడలేం. ఎందుకంటే అద్భుతమైన క్రీడని ఆడి క్రికెట్ గెలవగలడా? అంటే సింగిల్ గా ఆడేది వేరేండి. ఇప్పుడు షటిల్, బ్యాడ్మింటన్, టెన్నికైట్ సింగిల్ గేమ్స్ వేరు. ఓకే, టీమ్ గేమ్స్ లో ఒకే వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఆడలేడండి. రాజకీయ పార్టీలో చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా ఆ పార్టీలో కూడా అసంతృప్తి ఉంటుంది, లేదా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో అసంతృప్తి ఉంటుంది. భారతీయ జన ఒకరికి పదవి ఇస్తే ఇంకొకరు ఒప్పుకొని ఎంత బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళని వాళ్ళని సమన్వయపరుచుకుంటూ మంచి చెడ్డ డబ్బున్నోడు అంతా చేసుకుంటూ ప్రచారాలు పెట్టుకుని సోషల్ మీడియాలో ఏదో ప్రచారాలు చేసుకున్నంత గెలవరండి. ఓకే, ఒకసారి అంటాను, పత్రికల్లో వార్తలు వస్తే, టీవీల్లో కనిపిస్తే మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతామని ఎవడన్నా భ్రమపడితే వానంత మూర్ఖుడు ప్రపంచంలో లేదు. నేను జర్నలిస్ట్ గా చెప్తున్నా, 40 ఏళ్ళుగా జర్నలిస్ట్, నేను ఎన్నో ఆర్టికల్స్ రాశానని చెప్పి నేను పోటీ చేస్తే గెలుస్తానండి. రాజకీయాలు వేరు, ఇవి వేరండి. రాజకీయం రాజకీయాలు చేస్తే నేను గెలుస్తాను. మా ఊర్లో ఉండి మా పంచాయతీ నేను సర్పంచ్ కావాలంటే అక్కడ ఉన్న ప్రజల బాధలు చూస్తూ వాళ్ళతో మమేకమై వాళ్ళకి ఎప్పుడైనా సహాయం చేస్తుంటే అయ్యో ఈయన మంచోడని నాకు ఓటేస్తాడు, ఆయన వార్తలు బాగా రాశాడు, పేపర్లో రోజు కనిపించాడు అంటే కనిపించుకో, నాకేమి కనిపించుకో పేపర్లో టీవీల్లో. కాబట్టి ప్రచార మ్యాని అంటాం ఇది, ప్రచార ఉన్మాదం. జగన్మోహన్ రెడ్డి గారికి ధన వ్యామోహంతో పాటు ప్రచారం ఉన్మాదం ఉంది. సాక్షిలో రాసేసుకుంటే నేను గొప్పడు అయిపోతాను, ఆ సాక్షి చదివేది ఎవరు, నువ్వే రాసుకుని నువ్వే చూసుకొని నువ్వే ఏందండి. కాబట్టి ఆయనకి 30 ఏళ్ళు అన్నది మూర్ఖత్వం అండి. ఇంకా 3 నెలల్లో తర్వాత తేలిపోతుంది అంతా, ఎక్కడో చోట జైలుకి వెళ్తారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకన్నా ప్రభుత్వం నిలబడే పరిస్థితులు ఉన్నాయంటారా ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు బట్టి చూసుకుంటే? లేదంటే మధ్యలోనే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశాలు ఏమన్నా వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? డిజాల్వ్ చేయాలంటే కూలిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లేదనుకోండి, నేను ఇప్పుడు తెలుగుదేశం వ్యక్తిగానే చెప్తున్నా, ఎన్టీ రామారావు గారి కంటే గొప్ప వ్యక్తి ఎవరు పుట్టలేదు ఈ రాష్ట్రంలో.
ఆ తర్వాత ఆయన అంత పాపులారిటీ ఉన్న వాళ్ళు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటి వరకు కూడా అంటే చాలా గొప్ప వ్యక్తులు నీలం సంజయ్ రెడ్డి గారు లేకపోతే జలగం వెంగళరావు గారు ఇట్లా దామోదరం సంజీవయ్య గారు అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో ఉన్నారు గొప్ప వ్యక్తులు ఉన్నారు ప్రకాశం పంక్తులు గారు లాగా. అయితే విపరీతమైన ప్రజల్లో గ్లామర్ ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు, ఆ తర్వాత గ్లామర్ ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతే కదండి. దీన్ని ఏమైనా కాదనే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి ఎన్టీ రామారావు గారు 83లో జరిగిన ఎన్నికల్లో జనవరిలో జరిగాయి అత్యంత మెజారిటీతో గెలిచారు. ఏడాది తిరక్కున్న నాదేండ్ల భాస్కర్ రావు గారు కూల్ చేశారు. ఆ రోజు ఆయనకు విపరీతమైన ప్రజల్లో బలం ఉంది కాబట్టి ఉద్యమాలు జరిగాయి. మీకు ఎక్కడ కదలలేదండి, రోడ్లన్నీ తవ్వేశారు, చెట్లన్నీ నరికి రోడ్లకు అడ్డంగా వేశారు. అప్పుడు నేను యువకుణ్ణి, అంటే ఆ 83 అప్పుడు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయాను, నాకు తెలుసు జనతా పార్టీలో ఉండేవాడిని. ఆ తిరుగుబడితే మళ్ళీ ఎలక్షన్లు వస్తే గెలిచారు. కానీ అంత గొప్పవాడు కూడా 89లో ఓడిపోయారండి ఎన్టీ రామారావు, గుర్తు పెట్టుకోండి. 83లో అంత విజయ డంకా మోకించి 85లో గెలిచిన ఎన్టీ రామారావు గారు 89లో ఓడిపోయారండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అలాగే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి విపరీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అంటే ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమం చేశారు, కానీ అప్పుడు కొంత పెరిగిపోయిన అవినీతి ఇతరత్ర అంశాలన్నీ ఆయన ఓటమికి దారి తీశారని అందరూ అనుకున్నాం. చిరంజీవి గారు ఆయన కాపాడారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18% ఓట్లు 18 సీట్లు చీల్చుకోవడం వల్ల, అలాగే కేసీఆర్ ఒక పక్క అప్పుడు కొన్ని ఎలక్షన్లు అవన్నీ చేయడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జస్ట్ అట్లా పాస్ మార్కులు వేసుకుని గెలిచారు. అంటే ఇది చూడండి, కాబట్టి గతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమండి. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది బీజేపీతో ఇప్పుడే చేతులు కలిపి లాలూచి పడుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే బీజేపీ వాళ్ళు వాళ్ళని పెద్దగా విమర్శించలేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు కూల్చేస్తారండి, ఇది 24 వరకు ఉండదు, మధ్యలో పోయేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన విశ్లేషణ అందించి, ఎక్కువ సమయం కేటాయించి ప్రతిదానికి క్షుణ్ణంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.